హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మల్టీగ్రెయిన్ బటన్ స్నాక్స్. ఈ స్నాక్స్ను ఒక్కసారి చేసుకొని 15 డేస్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలకు పెద్దలకు టీ టైంలో స్నాక్స్లా తినడానికి, పిల్లల లంచ్ బాక్స్లో స్నాక్స్లా పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి. నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ బటన్ క్రిస్పీ స్నాక్స్ను మరి ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. వీటి కోసం ముందుగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, వేటితో తీసుకున్న 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా పప్పులను కుక్కర్లోకి వేసి 1-2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి అప్రాక్సిమేట్లీ 1 గ్లాస్ నిండా వాటర్ పోసి కుక్కర్ లిడ్ పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు గుత్తితో ఇలా పప్పును మెత్తగా రుద్దుకోవాలి. కాబట్టి మీరు ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నారంటే రుద్దుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా రుద్దుకున్న ఈ పప్పు పేస్టును ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ పప్పు పిండిలో పూర్తిగా కలిసేలా కలిపేయండి. ఇప్పుడు దీంట్లోకి వేడివేడి నూనెను కానీ బటర్ను కానీ 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ వేయడం వలన మనం చేసే స్నాక్స్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేస్తూ ముద్దలా చేసుకోవాలి. అయితే బియ్యం పిండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ముద్దలా అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి లిక్విడ్ కన్సిస్టెన్సీని బట్టి బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కరెక్ట్గా 1 కప్పు బియ్యం పిండి సరిపోయింది. తర్వాత ఇలా ముద్దలా చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ పక్కన ప్లేట్లో పెట్టేయండి. ఈ బాల్స్ కరెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదండి. ఎలా చేసినా మనం ప్రెస్ చేసిన తర్వాత రౌండ్ షేప్లోనే వస్తాయి. బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 బటర్ పేపర్లను తీసుకోవాలి. మొదటగా 1 బటర్ పేపర్కు ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోండి. తర్వాత మరొక బటర్ పేపర్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా 2 బటర్ పేపర్ మధ్యలో బాల్స్ పెట్టుకోవాలి. జస్ట్ ఇలా వేళ్లతో తట్టినా కూడా షేప్ అనేది కరెక్ట్గానే వస్తుంది. కానీ ఇంకా ఫాస్ట్గా కావాలంటే ఇలా ఫ్లాట్గా ఉన్న చిన్న బౌల్తో బాల్స్ను నెమ్మదిగా ప్రెస్ చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేస్తే సన్నగా వస్తాయి, కాబట్టి పైన పైనే ప్రెస్ చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ అనేది కొంచెం మందంగా చేస్తాం, కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి. మీ ఇంట్లో బటర్ పేపర్ లేకపోతే 2 పాలిథిన్ పేపర్లతో కూడా ఇదే మాదిరిగా చేసుకోవచ్చు. చూడండి, 2 వైపులా ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసుకుంటూ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 15-20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి, పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్స్లా పెట్టడానికి చాలా చాలా బాగుంటాయి. దీంట్లో మల్టీగ్రెయిన్స్తో పాటు రైస్ ఫ్లోర్ వేయడం వలన ఎక్స్ట్రా క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ బటన్ స్నాక్స్ను ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకు పెద్దవారికి చాలా చాలా నచ్చుతాయి. మరి ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.